అనే కార్యక్రమం. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా పేదవాడి ఆరోగ్యం మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అక్కడే 600 రకాల సేవలు అందిస్తూ ఉన్న ఓ సచివాలయం కనిపిస్తుంది. ఆ పక్కనే ఆ సచివాలయంతో పాటు ఏకంగా 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు కనిపిస్తాయి. ఆ పక్కనే 4 అడుగులేస్తే రైతులను చేయబట్టుకొని నడిపించే ఓ ఆర్బీకే వ్యవస్థ, మరో 4 అడుగులు అటువైపున వేస్తే గ్రామంలోనే విలేజ్ క్లినిక్, మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూలు, మరో 4 అడుగులు అదే గ్రామంలో ముందుకు వేస్తే అక్కడే మనందరికీ కనిపిస్తుంది గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు. మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం వాళ్ళ ఫోన్లలోనే ఓ దిశ యాప్. నా అక్క చెల్లెమ్మలకు ఏ ఆపదొచ్చినా కూడా ఆ అక్క చెల్లెమ్మల ఆ దిశ యాప్లో SOS బటన్ నొక్కినా లేదా ఆపదలో ఉన్నప్పుడు 5 సార్లు ఇలా షేక్ చేసినా కానీ 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు అక్కడికి వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని అడుగుతా ఉన్నాడు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, మరి ఇన్నిన్ని మార్పులు, లంచాలు వివక్ష లేకుండా, మీకు లంచాలు వివక్ష లేకుండా జరిగే పాలన, ఇంటికే వచ్చే పథకాలు, ఇంటికే వచ్చే రేషన్, ఇంటికే వచ్చే పెన్షన్, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతానని మీ బిడ్డ. ఈరోజు అందరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు ఎలా ఉన్నాయి, చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు ఎలా ఉన్నాయి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో 2 సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు, ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది 2 సిద్ధాంతాల మధ్య యుద్ధం. ఇవాళ రాష్ట్రంలో పేదవాడు ఒకవైపున ఉన్నాడు, అటువైపున పెత్తందారులు ఉన్నారు. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది, జరుగుతూ ఉన్న కుట్రలు గమనించమని అడుగుతా ఉన్నా. అవ్వా తాతలకు 2 నెలల కిందటి వరకు ఆ అవ్వా తాతలకు నేరుగా ఇంటికే వచ్చి ఇచ్చే పెన్షన్, ఆ పెన్షన్ను కుట్రపూరితంగా ఎక్కడ మీ బిడ్డకు మంచి పేరు వస్తుందేమో అని వాలంటీర్లు అవ్వా తాతల ఇంటికి వెళ్లకుండా కుట్రలు చేసి ఏకంగా ఆపించి అవ్వా తాతలు ఉసిరు తగిలించుకుంటా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు చూడమని అడుగుతా ఉన్నా. ఏ ప్రభుత్వమైనా కానీ 60 నెలల కోసం ఎన్నుకుంటారు. అలాంటి మన ప్రభుత్వాన్ని 57 నెలలకే మన ప్రభుత్వాన్ని గొంతు పట్టుకొని పిసికే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీ బిడ్డ ఏదైతే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్మును మీ బిడ్డ ఆ అక్క చెల్లెమ్మలకు ఇవ్వకుండా ఏకంగా ఢిల్లీ పెద్దలతో కుట్రలు చేసి ఏకంగా అడ్డుకుంటా ఉన్నారు. ఈ డబ్బులంతా కూడా ఎన్నికలు అయిపోయాక ఇస్తారట, ఈ డబ్బులంతా ఎన్నికలు అయిపోయాక ఇస్తారట, 14వ తారీఖు ఇస్తారట. కుట్ర కాదా ఇది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అయినా పర్వాలేదు, అయినా పర్వాలేదు. కారణం ఏంటంటే నాకు కావాల్సింది నా అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషం. నాకు కావాల్సింది ఆ అక్క చెల్లెమ్మల పిల్లల చదువులకు మంచి జరగడం. నాకు కావాల్సింది ఆ రైతన్నల ముఖంలో సంతోషం. నాకు కావాల్సింది ఇది. ఈరోజు ఇదే కాకుండా ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, రిజిస్ట్రేషన్ మీద కూడా ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారో మీరే చూస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మొన్ననే ఈ మధ్యకాలంలోనే ఇదే బాలకృష్ణ, చంద్రబాబు వియంకుడు, ఇదే బాలకృష్ణ వెళ్ళి విశాఖపట్నంలో రిషికొండలో భూములు కొన్నాడు. ఇదే దత్తపుత్రుడు మంగళగిరిలో భూములు కొన్నాడు. నేను వీరిద్దరిని అడుగుతా ఉన్నా, మీరు భూములు కొన్నప్పుడు మీకు ఒరిజినల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇచ్చారా లేక జిరాక్స్ కాపీలు ఇచ్చారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు రాష్ట్రంలో 900,000 మంది ఈరోజు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. వారందరికీ కూడా ఈరోజు ఒరిజినల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇస్తే ఈరోజు చంద్రబాబు చేస్తూ ఉన్న కుట్రలు, దుష్ప్రచారాలు ఏ స్థాయిలో ఉన్నాయో
ఒక్కసారి గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఈ విషయాలన్నీ కూడా చెబుతూ